హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీ అందరికీ ఆల్మండ్ డేట్స్ క్యారెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా చాలా ఈజీగా ఉంటుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ముందుగా ఈ కేక్ తయారు చేసుకోవడం కోసం డేట్స్ని పేస్ట్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది నేను లైన్ డేట్స్ని తీసుకొని మధ్యలో అవి తీసేసి వేడి నీటిలో అరగంట పాటు ఉంచి ఆ తర్వాత వాటర్ని తీసేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను మీరు ఇంట్లో చేసుకోలేము అనుకుంటే ఆన్లైన్లో కూడా మనం దీన్ని ఆర్డర్ చేసి తీసుకోవచ్చు ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని ఓట్స్ ఫ్లోర్ని ఒక కప్పు ఆల్మండ్ ఫ్లోర్ని ఒక కప్పు తీసుకొని జల్లడ పట్టుకోవాలి ఈ ఓట్స్ని ఆల్మండ్స్ని నేను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకున్నాను వేయించాల్సిన అవసరం ఏమి ఉండదండి ఆల్మండ్స్ని కానివ్వండి ఓట్స్ని కానీ అలాగే తీ పొడి చేసుకోవాల్సి ఉంటుంది కేక్స్ ఎప్పుడు చేసినా కూడా ఈ జల్లడ పట్టడం అనేది కంపల్సరీగా చేయాలి అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇవి రెండు జల్లడ పట్టుకున్న తర్వాత ఇందులోకి బేకింగ్ పౌడర్ అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి కూడా ఒక టీ స్పూన్ వేసి మూడింటిని జిల్లడ పట్టుకోవాలి అలాగే చిటికెడు సాల్ట్ని కూడా వేసి సాల్ట్ని కూడా జల్లడ పట్టుకోవాలి ఆ తర్వాత ఈ మిక్సర్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మధ్యలో కాస్త ప్లేస్ని అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అడ్జస్ట్ చేసేసి అందులో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ ఫ్రీ పౌడర్ని యాడ్ చేయాలి ఇది ఆప్షనల్ అనమాట వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అలాగే అరకప్పు రిఫైన్ ఆయిల్ని వేసుకోవాలి వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసిన తర్వాత డేట్ స్పేస్ని ని ఒక కప్పు ఈ డేట్ నేను తీసుకుంటున్న మెజర్మెంట్ మెజరింగ్ కప్ ఇందాక నేను చూయించినవన్నీ మెజర్ చేసి పెట్టుకున్నానండి ఈ పేస్ట్ని ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి తురుముకున్న క్యారెట్ ని అరకప్పు యాడ్ చేయాలి టేస్ట్ ని బట్టి క్యారెట్ ని కాస్త ఎక్కువగా అయినా వేసుకోవచ్చు స్వీట్నెస్ పైన ఆధారపడి ఉంటుందండి కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేయాలి ఒకవేళ మీరు మార్కెట్లో దొరికే డేట్స్ పేస్ట్ ని కనుక యూజ్ చేస్తున్నట్లయితే అది ఆల్రెడీ కాస్త లిక్విడ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంట్లో తయారు చేసుకున్న పేస్ట్ కదా కాస్త గట్టిగా ఉండడంతో వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా తయారైన మిశ్రమాన్ని ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్లో వేసేసి ప్రీ హీటెడ్ ఓవెన్లో బేక్ చేసుకోవాలి బేకింగ్ టైం వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో ప్రీహీట్ చేసిన ఓవెన్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి నాకు ఈ కేక్ అంతా తయారవ్వడానికి ఫార్టీ మినిట్స్ పట్టిందండి ఇలా తయారైన ఈ కేక్ని డిమోల్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒకటి నుంచి రెండు గంటల పాటు రిఫ్రిజిరేట్ చేసుకొని ఆ తర్వాత పీసెస్లా కట్ చేసుకొని పైన షుగర్ ఫ్రీ పౌడర్ని చల్లుకోవాలి ఈ షుగర్ ఫ్రీ పౌడర్ చల్లుకోవడం అనేది ఆప్షనల్ అండి మీరు కావాలి అనుకుంటే ఈ కేక్ పైన గ్లేజింగ్ చేసుకోవచ్చు గ్లేజింగ్ చేయాలంటే మాత్రం వన్ టు టూ అవర్స్ బిఫోర్ బేక్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతే గ్లేజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే వెంటనే కూడా ఇలా సర్వ్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ కేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక